డాక్టర్ దేవరాజు మహారాజు విరచిత అంశం జ్ఞానోదయం జరగాలి అనేటువంటి దాన్ని ఇప్పుడు మీ కానమూకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపిస్తాను వినండి జ్ఞానోదయం జరగాలి ఇక వినండి జ్ఞానాన్ని మతరహిత స్థాయికి తేవాలి మన చుట్టూ తిరిగేది జ్ఞానం అదే ఆలోచన సమాజంలో బాగా నాటుకుపోయింది ఏ దేశమైనా ఏ మతమైనా ఇదే భావనని జనంలో స్థిరపరిచాయి కానీ కాలం గడుస్తున్న కొద్దీ జ్ఞానానికి మతానికి దూరం పెరుగుతూ వచ్చింది జ్ఞానం ఏ మతం చుట్టూ ప్రదక్షిణలు చేయదని సర్వస్వతంత్రంగా ఎదుగుతుందని తనను నమ్ముకున్న జనం ఎదుగుదలకు తప్పక తోడ్పడుతుందని తేలింది మనిషి మనిషిగా మారడానికి మారి నిలబడడానికి నిలబడి ఎదగడానికి జ్ఞానం అంటే విజ్ఞానం నిరంతరం కృషి చేస్తూనే ఉంటుంది అతణ్ణి ఈర్షివా ద్వేషాల నుంచి ఈర్ష్యా ద్వేషాల నుంచి అసూయ ప్రతీకారాల నుంచి మూఢనమ్మకాల నుంచి బయటపడేసి నైతిక జీవిగా కొనసాగటానికి దోహదం చేస్తుంది మా నవవాదానికి బీజాలు విజ్ఞాన శాస్త్రంలోనే ఉన్నాయి ఏ మతంలోనూ లేవు అందుకే జ్ఞానాన్ని మతరహిత స్థాయికి తెచ్చుకోవాలి ప్రాపంచిక దృక్పథంతో విశాల భావాలతో మానవ జాతి అంతా ఒకటేనని జన్యుశాస్త్రం శాస్త్రం అందించిన జ్ఞానాన్ని స్వీకరిస్తే ప్రతి ఒక్కరూ మానవవాదులే అవుతారు విజ్ఞాన శాస్త్రాన్ని తన సృజనాత్మకతతో సాంకేతిక శాస్త్రంగా తీర్చిదిద్దుకోగల సామర్థ్యం కేవలం మనిషికే ఉంది ఆ సాంకేతిక పరిజ్ఞానాన్ని మంచిని పెంపొందించడానికి మాత్రమే ఉపయోగించుకోవాలి మనిషిలోని స్వార్థం వెర్రితలలు వేస్తే సాంకేతిక పరిజ్ఞానం మానవ వినాశనానికి దారితీస్తుంది ఆ విషయం కూడా గుర్తుంచుకోవటం మంచిది విజ్ఞానాన్ని మతరహిత స్థాయికి ఎందుకు తీసుకుపోవాలి మతం ఉంటే నష్టమేమిటి అని ఎవరైనా ప్రశ్నిస్తే అందుకు మనం ఈ విధానంగా సమాధానం చెప్పాలి ఇవ్వాల్సి ఉంటుంది కూడా అబద్ధాలతో నిజాలు జతకట్టవు వాస్తవాలు ఊహల్లో తేలిపోవు ఊహల్లో తేలిపోతే తేలిపోవచ్చు కానీ అవి అప్పుడు వాస్తవాలుగా మిగలవు మత గ్రంథాలలో ఉన్న స్వర్గ నరకాలకు అడ్రసులు లేదు భూమి అడుగున ఉన్న పాతాళలోకానికి వెళ్ళే స్వరంగ మార్గం ఎవరికీ తెలియదు లోకాలన్నింటినీ మోసే ఆదిశేషు పరిమాణం ఎంతో తెలియదు దాని మీద పవళించే విష్ణుమూర్తి అత్తాపత్తా తెలియదు సిలువెక్కిన ప్రభు మొబైల్ నంబర్ ఏమిటో తెలియదు పరలోకం ఏ గూగుల్ మ్యాప్లోనూ దొరకదు ఆకారమే లేని అల్లా కనీసం తన ఈమెయిల్ ఐడి అయినా ఎవరికైనా ఇచ్చాడా ఇవ్వలేదే శతాబ్దాలుగా భక్తులు ఎవరైనా తమ దేవీ దేవతల మొబైల్ నంబర్లు సంపాదించలేకపోయారు గ్రహాలన్నీ దేవతలకు నివాసాలని అంటారు కదా మరి రాకెట్లలో గ్రహాంతరయానం చేసే మన మానవ మాతృలకు వారు ఎక్కడా కనపడరేందుకు అయినా గతంలో విశ్వసించినట్లు గ్రహాలు దేవతల నిలయాలని ఇప్పుడు ఎవరైనా విశ్వసించడం లేదు ఇక్కడ భూమి మీద సాంకేతిక పరిజ్ఞానం పెరగడం వల్లనే కొద్దిమంది పరిపాలకులు కోట్ల మంది జనాన్ని అదుపులో పెట్టగలుగుతున్నారు మరి ఈ సాంకేతిక పరిజ్ఞానం దేవీ దేవతల మీద పనిచేయడం లేదు ఎందుకంటారా వారు నిజంగా ఉంటే పనిచేసేది వాళ్ళ మీద ఎలా పనిచేస్తుంది చెప్పండి అయితే అందుకు కారణం కూడా ఉంది భ్రమ భ్రమలతో కలుస్తుంది వాస్తవాలు వాస్తవాలతో మాత్రమే అతుకుతాయి నిన్న రాత్రి నిద్రలో కన్న కళలు ఇవాళ రాత్రి కూడా కను ప్రమాదం లేదు కానీ పొద్దున వాస్తవంలో మోటార్ సైకిల్పై వెళుతూ రాత్రి కన్న కళలు కంటానంటే యాక్సిడెంట్ అవుతుంది నువ్వు బతికి ఉంటావో లేవో కూడా తెలియదు ఒక వాస్తవాన్ని భ్రమలతో కలుపుతానంటే ఇలాగే ప్రమాదాలు జరుగుతాయి వాస్తవాల ఆధారంగా బతికేవాడికే తనకు జ్ఞానం ఉందన్న స్పృహ ఉన్నవాడికే విజ్ఞానం అందుబాటులోకి వస్తుంది మతాల మాయలో పడితే తెలివితేటలు కాదు కదా మూర్ఖత్వం అబ్బుతుంది అప్పుడు అందుకు తగిన వేషం ఒకటి వేసుకొని వ్యాపారం చేసుకోవచ్చు సిగ్గు నైతికత అన్నీ వదిలేసిన నాడు వాడు ఇక ఏం చేస్తాడు తోటి మనుషుల్ని మోసం చేస్తాడు అన్ని మతాల గురువులు ప్రబోధకులు ముల్లాలు పాస్టర్లు పురోహితులు ప్రవచనకారులు చేస్తున్న పని ఇదే పాకే జంతువు నుంచి పక్షి రావడం వానరం నుంచి మనిషి రావడం అనేది వీరు తెలుసుకోరు తెలుసుకున్న అర్థం చేసుకోరు ఆత్మ జన్మ పునర్జన్మల గుర్చిన పరిజ్ఞానమే జ్ఞానం అని అనుకుంటూ ఉంటారు మనిషి గుండెలో అంగుస్థ దేహం ఉంటుందని మరణించినప్పుడు అది బ్రహ్మరంధ్రం గుండా బయటికి పోతుందని నమ్మే వీరు మనిషి కర్మానుసారం అతని చావు పుట్టుకలుంటాయని విశ్వసిస్తారు అంతేకాదు గత జన్మలో వారు చేసిన మంచి చెడుల పర్యవసానంగానే వారి తల్లిదండ్రుల నిర్ధారణ జరుగుతుందని విశ్వసిస్తారు ఆధునిక జన్యు శాస్త్రం చెప్పే వంశ పారంపర్య లక్షణాలు వీరికి విచిత్రంగా తోస్తాయి ఒక రకంగా అలాంటి విషయాలు నమ్మాలంటేనే వీరికి ఇబ్బంది ఉంటుంది విస్కీ తాగటం అలవాటైన వాడికి కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి మంచిదని చెబితే వింటాడా ఇలాంటి వారి వితండ వాదనలు చిత్ర విచిత్రాలుగా ఉంటాయి గతంలో బ్రాహ్మణార్యులు జనాన్ని బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అని నాలుగు వర్ణాలుగా విభజించారు మానవజాతి అంతా ఒకటే అయినప్పుడు ఈ విభజనలు ఎందుకు అని మనం అంటాం అందుకు మనుషుల్లో రక్తం గ్రూపులు నాలుగులేవా అని అవి ఒకదానితో ఒకటి కలుస్తాయా అని ఎదురు ప్రశ్న వేస్తారు నిజమే ఆ అతి తెలివి ప్రశ్నకు సంతోషించాలో లేక ఏడవాలో అర్థం కాదు ఇది ఒక తప్పు ప్రశ్న ఎందుకంటే రక్తం నాలుగు గ్రూపులు మనువాదులు విభజించిన ఆ నాలుగు వర్ణాల వారిలో కూడా ఉన్నాయి ఆ రక్తం గ్రూపులు అత్యవసర పరిస్థితిలో శూద్రుడి రక్తం బ్రాహ్మణుడికి ఇవ్వచ్చు క్షత్రియుడి రక్తం వైశ్యుడికి ఇవ్వచ్చు ఎవరి రక్తం ఎవరికైనా ఇవ్వచ్చు కేవలం ఆ రక్తం గ్రూపు కలవాలి అంతే అంటే ఏమిటి మనుషుల రక్తం అంతా ఒకటే అని కదా కులమతాలకు లింగ భేదాలకు అతీతంగా రక్తం ఒకరిది ఒకరికి ఇవ్వడం జరుగుతున్నప్పుడు మనుషుల్లో భేదం ఎక్కడుంది రక్త మార్పిడి ఖండాంతరంగా జరపొచ్చు ఖండాంతర వివాహాలు చూస్తూనే ఉన్నాం ఆ రకంగా జనులందరినీ విశ్వజనులుగానే పరిగణించాలి ఇటీవలి వంద రెండు వందల సంవత్సరాల చరిత్ర చూసుకొని మాది గొప్ప వంశం మా కులం గొప్పది మా మతం గొప్పది అని విర్రవేగటం హాస్యాస్పదమైన విషయం ఇంకా వెనక్కి వెళ్ళి చూసుకుంటే వేల సంవత్సరాల క్రితం మన పూర్వీకులు ఎక్కడ ఉండేవారో ఎలా ఉండేవారో ఎటు నుంచి ఎటు వలస వెళ్ళారో వారి మత విశ్వాసాలేవో ఎవరు ఎవరిని పెళ్లి చేసుకున్నారో ఎవరికి తెలుసు అందువల్ల ఏదో రెండు మూడు తరాల వంశ చరిత్ర చూసుకొని వెర్రవేగటం మూర్ఖత్వం అవుతుంది ఇంకా కొంచెం వెనక్కి వెళితే అందరము ఆ మహామిశ్రమ మానవ జాతి నుంచి వచ్చిన వాళ్లమే అని తెలుసుకుంటాం మానవవాదులుగా మారడానికి తెలుసుకోవలసిన మొదటి అంశం జ్ఞానగుళిక ఇదే ఈ విషయాలన్నీ ఇక్కడ ఎందుకు చెప్పుకుంటున్నామంటే తాము విశ్వజనులమని భావించుకునే కొందరైనా కొంచెం భిన్నంగా ఆలోచిస్తారేమోనని మనుషులు ఇలా విభజింపబడి ఉండాల్సిందేనని గట్టిగా విశ్వసించేవారిని అంధవిశ్వాసాల్లోనే వెలుగులున్నాయని భ్రమించేవారిని మనం ఉన్న ఫళంగా ఏమీ చేయలేము ఆలోచించుకోవడానికి వారికి కొంత సమయం ఇవ్వాల్సి ఉంటుంది శుభ్రత కావాలనుకునే వారికి శుభ్రతను ఇవ్వగలం బురదలో దొరలేవారిని ఏం చేయగలం మార్పు అంతర్గతంగా వారిలోంచి రావాలి వారు తమ వివేకాన్ని కొద్ది కొద్దిగా ఉపయోగిస్తూ ఉంటే తప్పకుండా మార్పు వస్తుంది దీనివల్ల ఈ సమాజం ఈ ఇరవై ఒకటవ శతాబ్దంలోకి వచ్చిందో దేనివల్ల వచ్చిందో ముందు గ్రహించుకోవాలి దేవుడు దయ్యం ఆత్మ పరమాత్మ ఆధ్యాత్మికత ధ్యానాల వల్ల రాలేదు కేవలం వైజ్ఞానిక స్పృహతోనే వైజ్ఞానిక పరిశోధనలతోనే వచ్చింది ఇవే మనల్ని ఇంకా ముందుకు తీసుకుపోతాయి మనిషి తమ కష్టపడే తత్వాన్ని నిజాయితీని నైతికతను వదిలేస్తే ఎదురయ్యే ప్రమాదాలు చాలా ఉన్నాయి వదిలేయకుండా ఉండగలగటమే జ్ఞానం పొరపాటున జనం పెత్తందారీ వ్యవస్థకు లొంగిపోతే గనక తీరని నష్టాన్ని ఎదుర్కోవలసి వస్తుంది ఇక్కడ మరొక పెద్ద ప్రమాదం పొంచి ఉంది పెత్తందారీ సంస్కృతి గనక సాంకేతిక శాస్త్రాన్ని తన ఆధీనంలోకి తీసుకుంటే అది మానవ స్వేచ్ఛనే హరిస్తుంది అంతేకాదు మానవ జాతిని తుదముట్టించే ప్రమాదం కూడా ఉంది పరిస్థితులు అంతగా విషమిస్తే వాటిని అదుపులోకి తేవడానికి అసలు మనిషే ఉండడు కదా విజ్ఞాన శాస్త్రం రెండంచుల లాంటిది ఎటు వాడుతున్నాం ఎంత వాడుతున్నాం ఎలా వాడుతున్నాం ఇటువంటివి తెలియాలి విజ్ఞాన శాస్త్రాన్ని ఎలా వాడుకోవాలో తెలుసుకోవడమే జ్ఞానం దీని మీద మత ఆధిపత్యం ఉండకూడదు ఎందుకంటే గతంలో ముక్కు మూసుకొని చేసిన తపస్సు వల్ల ఎవ్వరూ ఏమీ సాధించలేదు ఒక మందు కూడా సాధించలేదు సాధించారని చెప్పుకునే మహిమలు కేవలం అసత్యాలు మాత్రమే ఆ పద్ధతులు మానేసి మనిషి తనలోని స్వార్థాన్ని కుచిత బుద్ధిని తగ్గించుకుంటే సత్వరం ఇంకా మంచి ఫలితాలు వస్తాయి చిత్తశుద్ధి గల యువతి యువకులు హేతువాదులైతే నిరీశ్వరవాదులైతే సైన్స్ కార్యకర్తలైతే వారు రాజకీయంగా ఎదిగి అధికారం చేపట్టగలిగితే ఈ ప్రపంచం రూపురేఖలు మారతాయి అప్పుడే మానవత్వం వెల్లివిరుస్తుంది మతాల పరిధిలో జ్ఞానాన్ని గిరికీలు కొట్టిస్తున్న కుట్రను బద్దలు కొట్టి పైకి ఎదిగితేనే ఎవరికైనా జ్ఞానం అంటే ఏమిటి అనే జ్ఞానోదయం అవుతుంది